చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి వ్లాగ్తో నేను మీ అందరి ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్లో ఏమి ఉండబోతుందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ హడావుడ్గా లేకుండా మనం పనులన్నీ కూడా ముందుగానే ఎలాగ చేసుకోవాలి, అలాగే తెల్లారుజామున ఐ మీన్ ఎర్లీగానే పూజని చేసుకోవటానికి మనం ఇంట్లో ముందుగా ఎట్లాగ ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎట్లాగ అన్నీ సర్దుకోవాలి అనేది ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసినాను. సో మనం రేపు మార్నింగ్ పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవాలంటే ముందు రోజు ఈవినింగ్ నుంచే కదా మనం పనులు స్టార్ట్ చేసేది. సో అందుకనేసి నేను ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే మా పిల్లలు ఇద్దరిని కూడా ఫ్రెష్ చేశాను, అంటే ఇద్దరికి స్నానాలు చేపించేశాను. ఇంకా స్నానం చేసిన తర్వాత పన్విత్ అయితే హోంవర్క్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే వీటికి ఈ మధ్య నేను స్టడీ టేబుల్ ఇది కొన్నా అనమాట. సో దాని మీద రోజు వాడు హోంవర్క్ చేస్తున్నాడు. ఫస్ట్లో అయితే వాడికి అది కొంచెం హైట్ ఉంటుంది కదా, హ్యాండ్ రైటింగ్ అది సరిగ్గా వచ్చేది కాదు, రాయలేకపోయేవాడు అనమాట. నేను దీని మీద రాయను, నేను స్లేట్ పెట్టుకొని రాస్తాను మమ్మీ అనేవాడు. సో నెమ్మది నెమ్మదిగా దాని మీదే అలవాటు అయిపోయింది. హోంవర్క్ చేద్దు రా పన్విత్ అనగానే ఫస్ట్ వాడు వెళ్ళి ఆ స్టడీ టేబులే తెచ్చుకుంటాడు అనమాట. ఇంకా ఇక్కడ వీడైతే అన్ని బుక్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. ఇది వీడి స్నాక్స్ బాక్స్ అనమాట. నేను ఈరోజు ఇంకా బ్యాగ్లో నుంచి బాటిల్ బాక్స్ అవేం తీయలేదు. సో ఇంకా వాడే అన్నీ తీసేస్తున్నాడు అనమాట. సో వీడి హోంవర్క్ పర్లేదండి, వాడంతటా వాడే రాస్తాడు కానీ దగ్గర ఉండి రాపించాలన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే చెక్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో వన్ బై వన్ అంటే ఒకటి లెటర్ రాసిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక లెటర్ అట్లా ఇస్తారు కదా, వీడికి లైన్గా రాసిస్తాడు గ్యాప్ ఇచ్చి రాయాలని తెలియదు. సో దగ్గర ఉండి వన్ బై వన్ చెప్తూ ఉంటే రాసి ఈరోజు వాళ్ళ డాడీ కూర్చొని రాపిస్తున్నారండి. మేమిద్దరం ఎవరం ఖాళీగా ఉంటే ఎవరికి వీలైతే వాళ్ళని రాపిస్తామన్నమాట. నేను ఏదైనా వీడియో వాయిస్ చెప్పడం లేదంటే డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇదేదైనా నాకు కొంచెం బిజీగా ఉంటే తను రాపిస్తారు, లేదంటే నేను రాపిస్తాను అనమాట. ఇక్కడ ఈరోజు వీడికి ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారనమాట. లాస్ట్ వీక్స్ ఎగ్జామ్ జరగలేండి, అందుకే ఇప్పుడు ఇచ్చారనమాట పేపర్స్. వాటిని మేము ఒకసారి చూస్తున్నాం అనమాట, పన్విత్ ఎట్లా రాశాడు ఏంటి అని. ఇవి మొత్తం ఎలాగో రాశాడు కానీ పెయింటింగ్ మాత్రం బాగా వేసాడు, స్కెచెస్ క్రయాన్స్తో బాగా వేసాడు అనమాట. ఆ ఫ్లేవర్స్ వాటిని బాగానే నింపాడు. సో ఇంకా వీడైతే ఇక్కడ హోంవర్క్ రాస్తున్నాడండి. సో చెప్పాను కదండి, నాకు ఏదైనా పని ఉన్నప్పుడు ఇట్లాగా హోంవర్క్ తను రాపిస్తారు అనేసి. నేనైతే ఈరోజు చపాతీ చేస్తున్నాను. మా ఇంట్లో డైలీ చపాతీ చేయాల్సిందేనండి. మావయ్య గారు నైట్ రైస్ తిన్నారు అనమాట, ఓన్లీ రోటీస్ లేదంటే చపాతీ తింటారు. సో అందుకోసం ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను. సో మా అత్తయ్య అయితే ఊరెళ్ళారండి, రామర్పాడు విజయవాడలో రామర్పాడు ఊరెళ్ళారనమాట. అది తన పుట్టిల్లు, పుట్టిన ఊరు అదే అనమాట. సో అక్కడ మూడు ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ మూడింటిని కవర్ చేయడానికి 3 డేస్ వరుసగా వచ్చినాయి. వరుసగా వస్తే ఇంకా కలిసి వస్తుంది, 3 డేస్ ఉన్నట్టు ఉంటుంది అనేసి తనైతే వెళ్ళారనమాట. సో అత్తయ్య లేనప్పుడే తెలుస్తుంది తన విలువ. తను లేనప్పుడు కొంచెం హడావుడిగా గందరగోళంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను అత్తయ్యతో కలిసి ఉన్నాను కాబట్టి తను ఎప్పుడన్నా 2 రోజులు ఊరెళ్ళినా కానీ నాకేంటో లోన్లీగా సింగిల్గా ఉన్నట్టు, ఏమీ పని లేదు, ఎవరితో మాట్లాడటానికి లేదు, ఏదో మిస్ అవుతున్నా అన్నట్టుగా ఉంటుంది. అత్తయ్య ఉంటే మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటూ అన్ని పనులు షేర్ చేసుకుంటూ ఇట్లా ఏదో ఒకటి అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట. తను ఊరెళ్ళినప్పుడు మాత్రం నాకు అసలు ఏమీ తోచదండి. ఇక్కడైతే నేను మడత పెట్టి చపాతీలు చేస్తున్నానండి. మడత పెట్టేటప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసి చపాతీ చేస్తూ ఉంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లాగ ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు కుదిరితే. కొంతమంది అయితే పెళ్ళైనప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా ఉంటుంది, అలాగే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా ఉంటూ ఉంటుంది, వేరే ఊర్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అత్తయ్య దగ్గర ఉండి ఆ ప్రేమలు ఆ విలువలు తెలియదు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట, వాళ్ళకి ఇది చేస్తే నచ్చుతుందా, ఇది చేయకపోతే ఏమనుకుంటారు, ఇట్లాగా కన్ఫ్యూజ్లో ఉంటారు. బట్ నాకు ఆ ప్రాబ్లం లేదండి. నాకు అయిన వాళ్ళలోనే ఇచ్చి పెళ్లి చేశారు, అలాగే మా అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారనమాట నాతో. నాకు చాలా చాలా హ్యాపీ, మా పేరెంట్స్ నాకు మంచి రైట్ డిసిషన్ తీసుకొని పెళ్లి చేశారు అని నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ఫుల్గానే ఉంటుంటాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను రైస్ లాస్ట్లో ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తూ ఉంటాను నైట్నే. మోస్ట్లీ పొద్దున వరకు ఏమీ ఉంచండి, ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి టైంలోనే పొద్దున్న గిన్నెలు తోమటానికి చూస్తాను, లేదంటే నైటే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఏదైనా రైస్
కొంచెం ఉంటే అది అస్సలు పడేయనండి, మా అత్తయ్య అసలు పడేయొద్దమ్మా, అట్లా చేయకూడదు, నీకు నచ్చకపోతే తెల్లారన్నా దాన్ని ఏదన్నా రెసిపీ అయినా చేసుకొని తినొచ్చు, కానీ ముందు రోజే పడేయొద్దు, దాన్ని ఉంచాలి నైట్ కంపల్సరీగా. మనం రైస్ అంటూ పక్కన పెట్టాలి, అన్ని గిన్నెలు కడిగేసి బోల్డించకూడదు, పక్కన మనం రైస్ కూర కొంచెం పెట్టాలి. నైట్ లక్ష్మీదేవి వంటగది దగ్గరకు వచ్చి ఆ గదంతా కూడా చూస్తుంది. ఆ టైంలో మన ఇంట్లో ఏమీ లేకుండా ఉండకూడదు, ఏదో ఒకటి ఉంచాలి అని అంటూ ఉంటుంది అనమాట. సో అందుకోసం కొంచెమైనా ఉంచుతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క సెంటిమెంట్ అండి, మా అత్తయ్య అలాగ ఫాలో అవుతారు, నేను కూడా అదే విని అదే అలాగే చేస్తూ ఉంటాను అనమాట. మీ అత్తయ్య లేదు అన్నారు, ఇప్పుడేంటి ఇక్కడ ఉంది అంటారా? ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అత్తయ్య ఉన్నారండి, ఇప్పుడు వెళ్ళారనమాట. సో ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ పూటనే వెళ్ళారు, ఇది నేను థర్స్డే తీసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే అత్తయ్య బట్టలన్నీ మారుతేస్తున్నారండి, చెప్పాను కదా తను నాకు నేను చేసే ప్రతి పనిలో కూడా తను మంచి సపోర్ట్ చేస్తారనమాట. నేను బట్టలు మారుతేస్తే తీసి సర్దుతారు, లేదంటే గిన్నెలు తోమితే తీసి సర్దుతారు, ఇట్లాగని నేను చేసే ప్రతి పనిలో కూడా తను చాలా చక్కగా హెల్ప్ చేస్తారు. ఇన్ని బట్టలు ఎలా వస్తాయో తెలియదు కానీ రోజు ఎన్ని బట్టలు అండి. ఒకవేళ వాషింగ్ మిషన్ లేకపోతే నేను రోజంతా అక్కడ బట్టల దగ్గరే కూర్చుంటానేమో అని అనిపిస్తుంది అనమాట. అన్ని బట్టలు వస్తాయి, పిల్లలు మావి పిల్లలు ఎక్కువలే అండి, పిల్లలకి ఎక్కువగానే పడుతుంటాయి, అందుకే చాలా బట్టలు అవుతూ ఉంటాయి. సో ఇంకా అత్తయ్య అయితే బట్టలన్నీ కూడా మారుతేస్తున్నారు, నేనైతే ఇంకా సాయంత్రం పూట ఇల్లంతా కూడా క్లీన్ చేసి, నాకు ఎంత లేట్ అయినా పర్లేదు కానీ ఇల్లంతా క్లీన్గా ఉండి చక్కగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒకవేళ లేట్ అయినా కానీ ఆ పనిని పూర్తి చేసి నిద్రపోతా అనమాట. ఇక్కడ నేను పింగాణి తీసుకున్నానండి, ఇది తీసుకొని కూడా 2 ఏళ్ళు అవుతుంది లేండి, తులసి చెట్టు పింగాణి తీసుకొని. మట్టి దానికన్నా పింగాణిదే చాలా చాలా బెస్ట్ అండి. దీని మీద డస్ట్ పడినా లేదంటే మనము రోజు దీపం పెడతాం కదా, ఆ పొగకి నల్లగైనా కానీ ఊరిని నీళ్లు పోసి కడగగానే పోతుంది, అదే మట్టిదైతే అసలు పోనే పోదు, చాలా మెయిన్ చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా దాన్ని సోప్ పెట్టి ఇది పెట్టి రుద్దాల్సి వస్తుంది అనమాట. ఇదైతే జస్ట్ కొంచెం వాటర్ పోసి చేత్తో రుద్దేస్తే దానికి ఉన్న మురికంతా కూడా ఊరినే పోతుంది. దీని మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ. మీరు ఎప్పుడన్నా తులసి చెట్టుని పెట్టుకోవాలి అనుకుంటే పింగాణిదే ప్రిఫర్ చేయండి, అదే చాలా బెస్ట్. అది కాస్ట్ కూడా పెద్ద ఏమి ఉండదండి, మనం మట్టి దాన్ని కొన్న కన్నా ఒక 20% ఎక్కువగా ఉంటుంది అంతే. మట్టిదైతే ఒక 500 పడింది అనుకోండి, ఇదైతే 800 అట్లా పడుతుంది అనమాట, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం కాస్ట్ పడదు. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెడుతున్నానండి. ఇది రేపు మార్నింగ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట, అందుకే ముందు రోజే చేసేస్తున్నాను. ఒకవేళ వర్షం పడిద్ది అని డౌట్ వస్తే మాత్రం అసలు వేయను, ఇంకా డబల్ పని అనమాట అది. ఇంకా పైన గదుల్లో వాళ్ళు, కింద రెంట్కుండే వాళ్ళు, వీళ్ళందరూ ఊరెళ్ళారనమాట, ఇంకా అందుకే అంత క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. కింద అలాగే మా ఇంట్లో గుమ్మాల దగ్గర వీటన్నిటి దగ్గర వేసి పసుపు కుంకుమ పెట్టేసరికల్లా చాలా చాలా టైం పట్టేసింది. నేను ఇట్లాగా వీడియోస్ కొంచెం కొంచెం మా ఇంటిని చూపించినప్పుడు చాలామంది కూడా మీ హోమ్ టూర్ చేయండి అక్క అని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారండి. నేను ఇంతకు ముందే మా ఇంటిని చూపించానండి, అంటే మా పోర్షన్ వాటికే నేను వీడియో చూపించాను, హోమ్ టూర్ చేశాను. అది కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. అది కరెక్ట్గా నేను లాస్ట్ ఇయర్ దీవాళీకి దీవాళీ రోజునే చేశాను, అప్పుడు బాగా కామెంట్స్ వస్తున్నాయి అనేసి. సో నెక్స్ట్ టైము ఇంటి మొత్తంని కూడా చూపిస్తానండి, తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకా మొత్తం ముగ్గులన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఎక్కడెక్కడ అన్నీ కూడా నీట్గా పెట్టేశాను అనమాట. ఇంకా నైట్నే నేను ఇట్లాగా ఫ్లవర్స్కి సంబంధించిన డెకరేషన్ చేస్తాను, అంటే పెద్దగా ఏం ఉండదు లేండి. ఇక్కడ ఉల్లి బౌల్ పెడుతుంటా అనమాట నేను డైలీ. సో దాంట్లో 2-3 రోజులకి ఒకసారి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసి మళ్ళీ ఫ్రెష్గా ఫ్లవర్స్ వేస్తాను. సో ఫ్రైడే మాత్రం కంపల్సరీగా చేంజ్ చేస్తాను అనమాట. ఈ ఉల్లి బౌల్ని నేను రీసెంట్గానే కొన్నానండి, నేను ఇంతకుముందు గ్లాసెస్ పెట్టాను అనమాట. గ్లాసెస్ కూడా బాగానే ఉంటుంది కానీ ఈ పిల్లలతో మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అందుకే ఈ ఉల్లి బౌల్ ఇత్తడిది తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇంకా ముందు రోజునే ఇంట్లో అంతా కూడా బెడ్షీట్స్ అవన్నీ కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా మారుస్తాను. ఇంకా మధ్యలో ఎప్పుడన్నా పాడైపోయినాయి అంటే ఇట్లా దివాన్ కాట్ మాత్రం ఖచ్చితంగా మారుస్తాను, ఎందుకంటే మేము మోస్ట్లీ దివాన్ మీదే కూర్చుంటూ ఉంటాము, సోఫా మీద చాలా తక్కువ అనమాట. అలాగే డైనింగ్ టేబుల్ మీదే కూడా అన్నీ చేంజ్ చేసేసి ఇంకా ఇంటిని మొత్తం ఒక్కసారి అట్లా రౌండ్గా చూసుకొని అమ్మయ్య పనంతా అయిపోయింది, చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది అని లోపలికి వస్తానా, ఇదిగోండి వీళ్ళు మళ్ళీ కొంచెంసేపు ఆడిపించి నిద్ర పూజ చేసేసరికల్లా ఎట్లా లేదన్నా 12:30 అట్లా అవుతుంది అనమాట. ఆ తర్వాత ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవాల్సింది ఏదో ఒక వీడియోస్ ఉంటాయి కాబట్టి అదంతా చేసుకొని పనుకునేసరికల్లా 1:00 పార్ట్ ఆఫ్ లైఫ్ ఈ టైం ఇలాగే ఉంటుంది. మనం దీన్ని అట్లాగా వెళ్ళిపోవటమే అనమాట, దాన్ని ఏం చేయలేము. సో ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.